come. బాబు బాగున్నాడని చెప్పింది. మీకు వీలైతే ఓసారి ఊరికి రమ్మంది. సరే, నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెడతావా? నేను స్నానం చేసి వస్తాను. భోంచేయరా. వద్దు సరిత, ఆకలిగా లేదు. లేదే, లోపలికి రండి. లేదండి, ఆయన కోసం ఎవరో వచ్చి గంట సేపటి నుంచి ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. ఎక్కడున్నాడో ఏమో, ఎప్పుడు చెప్పేసావాడు కదా. ఎక్కడని వెతకని ఇద్దరిద్దరు మొహాన్ని. మంచం కింద పెట్టానండి. ఏవండి, పాలు విరిగిపోయాయి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. సరే, బయట గడేసుకుని వెళ్ళు, నీకు కాసేపు రిలాక్స్ అవుతా. పెళ్లి చేయలేక రెండో పెళ్లివాడైనా ఈయనకిచ్చి నన్ను కట్టబెట్టాను. ఎన్నోసార్లు ఈయనకు విడాకులిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ పెళ్లి కావాల్సిన నా ఇద్దరు చెల్లెళ్ళు గుర్తొచ్చి ఊరుకుండిపోతున్నాను. ఈయనేమో ఎప్పుడూ తన మొదటి భార్యను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ నా గురించి అస్సలు పట్టించుకోరు. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఏ రోజు నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు. నేను మనిషినే కదా, నేను ఉప్పు కారం తింటున్నాను, నాకు కోరికలుండవా? ఓకే చందు గారు, నిద్ర వస్తుంది, పడుకుంటాను. బాయ్, గుడ్ నైట్.
తెరిచే ఉంది, లోపలికి రండి. హలో మీరా, కూర్చోండి, మీకు కాఫీ చేసి తీసుకొస్తా. వద్దండి వద్దండి. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ చేయాలా? పర్లేదు, మీ చేతిలో ఉన్న కాఫీ ఇచ్చేయండి. అయ్యో, ఎంగిల్ చేశానండి. మీ ఎంగిలే కదా, ఇవ్వండి. అదేంటి ఇంత తీయగా ఉంది? లేదండి, చప్పగానే కలుపుకున్నాను. బహుశా మీ తీయడి పెదాల వల్ల చప్పటి కాఫీ కాస్త తీయగా ఉంటుంది. లేండి, మీరు భలే సరదాగా మాట్లాడతారండి. అదే మా శ్రీవారు అయితే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వల్ల దీనంగా ఉంటారు. వాడంతే లేండి. సరితే గారు, మాటలో పడి మర్చిపోయాను. ఏం లేదు, ఆఫీస్ లో మా ఇంటికి మర్చిపోయాను. వెళ్ళి తీసుకుందాం అనుకుంటే ఆఫీస్ లాక్ చేసింది. మీరు ఏమి అనుకోనంటే ఈ రోజు ఇక్కడే ఎక్కడో పడుకుని వెళ్దామని. దాందే ఉందండి, ఎక్కడ పడుకుంటారో చెప్పండి. మా అన్న కూతురుకు ఒంట్లో బాగోకపోతే కేకే హాస్పిటల్ కి తీసుకెళ్లారంట. వెళ్ళొద్దాం అనుకుంటున్నాను, కాస్త తోడొస్తావా? మళ్ళీ పొద్దున్నే వచ్చేద్దాం. అయ్యో ఉండండి, 5 నిమిషాల్లో. అది కాదు సరితా, నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు తొందరగా వచ్చేస్తే కలిసి వెళ్దాం. సరేనండి. ఓకే. చందు గారు, చందు గారు, సారీ అండి డిస్టర్బ్ చేశాను. పర్వాలేదు, చెప్పండి. మాధవి బంధువులు ఎవరో హాస్పిటల్లో ఉన్నారట, తనకు తోడుగా రమ్మంటోంది, వెళ్తున్నాను. సరేనండి. చందు గారు, మీరు పొద్దున వెళ్ళేటప్పుడు కీస్ పక్కింట్లో ఇచ్చి వెళ్ళండి. హలో, ఇల్లంతా వెతికినా కనిపించలేదు, ఎక్కడున్నారండి? కొంపలో చలేస్తుంటే పంచగుట్ట శ్మశానంలో చలి కాసుకుంటున్నాను. పెట్టాయి ఫోన్ దయమ. పాపం, ఏం కష్టం వచ్చిందో ఏమిటో, చిరాగ్గా ఉన్నారు. అర్జెంట్ గా రైల్వే స్టేషన్ పోని. మాట ఏంటా? అబ్బా రండి. వన్ మినిట్. ఏంటా? ఈ అడ్రస్ ఎక్కడ కలిసి చెప్పరా రే. అర్జెంట్ గా పని మీద వెళ్తుంటే పిలిచి అడ్రస్ అడుగుతావు, నీకు బుద్ధి లేదు? అదేంటండి, మళ్ళీ సిగరెట్లు తాగడం మొదలు పెట్టారు? డాక్టర్ గారు ఏం చెప్పారు, అప్పుడే మర్చిపోయారా? ఏంటోరా, మారలేకపోతున్నాను. సరే మీతో పాటు నేను తాగుతాను. ఏయ్ పద్మ, ఏంటిది నీకేమన్నా పిచ్చా? అసలు ఒట్టి మనిషి కూడా కాదు నువ్వు. ఏమవుతుంది, నా కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదమా? మరి మాత్రం తెలీదా? మీకు మీ బిడ్డ ఎంత ముఖ్యమో నాకు నా భర్త అంత ముఖ్యం. పద్మ, నేనంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. ఒకవేళ నేను చనిపోతే ఏం చేస్తావు? ఏమీ చేయను, నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. రఘు ఇరా, వచ్చేంతసేపు అయింది, ఆఫీస్కి వచ్చింటే కీస్ ఇచ్చేవాడి కదా. లేదురా, ఇందాకే వచ్చాను, నువ్వు ఎలాగో వస్తావు కదా అని నీకోసం వెయిట్ చేస్తున్నాను. సరేరా, మొహం కడుక్కొని ఏదైనా సినిమాకి వెళదాం. రై, నీకు ఎప్పుడు తిండి నెట్టి నిరోధ్ ప్యాకెట్ ఇవ్వండి. ఏ కలర్ కావాలి? జోకులాపి ముందు నిరోధ్ ఇవ్వండి. ఎప్పుడు నిరోధులు కొన్నాక మీ ఆయన వచ్చేవారు, ఈవేళ మీరు వచ్చారండి. మా ఆయన లేరండి, క్యాంప్ కి వెళ్ళారు. నేను రానండి. అమ్మ బాబాయ్, నాకు ఎయిడ్స్ అంటే భయం. చెట్టు, నీకు ఎయిడ్స్ ఉన్నదా అమ్మాయికి ఎలా తెలుసు? నీకెలా తెలుసురా, ఈ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా? దాని మొగుడుతో చెప్పి దానికి విడాకులు ఇప్పని చెప్పతే నీ పేరు ఎదవన్నారు, ఎదవే కాదు. సర్దిగారు వస్తున్నాను, వెళ్ళి పని చూసుకోరా, పంది రండి. ఈ సరుకులు ఇవ్వండి. ఒరే ఎదవా, ఈ సరుకు సరిగ్గట్టు తినేకు. సరితి గారు, మీరు మొన్న వంకాయలు అడిగారు, ఫ్రెష్ వంకాయలు వచ్చినాయి, తీసుకుంటారా? వద్దండి, ఉన్నాయి. కిలో 10 రూపాయే. ఏంటి ఎప్పుడు దిగింది? నేను దింపాను, సొల్లు కవర్ చెప్పకట్టు. సరే వంకాయలు తీసుకెళ్ళండి, వండండి తినండి, బాగుంటున్న డబ్బులు ఇవ్వండి. సరే తీసుకోండి.
వెళ్తాను. అలాగే అండి, మీరు వెళ్ళండి, మా యదతో నేను పంపిస్తాను. ఓకే, తీసుకో. ఓ 2 కిలోలు వంకాయలు ఇవ్వండి. కిలో ఎంత తెలుసా? ఎంత ఏంటి? 20 రూపాయలు. ఇప్పుడేగా అమ్మాయికి 10 రూపాయకి ఇచ్చారు. నువ్వు కూడా చీర కట్టుకుంటా. ఈ ఎదవిస్తాడు ఎల్లవా, ఎదవ పేసేసుకు ప్రజలు నవ్వని ఎల్లు కట్టేసా.